కమిట్మెంట్ తో అన్నం ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొన్ని వందలాది మంది అన్సీన్ సపోర్ట్ మా భారతీయ జనతా పార్టీ నుంచి అందించడం జరిగింది అది బయటికి చెప్పేది కాదు కానీ బ్రహ్మాండం చేసింది వీరికి తోడుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని నిత్యం చైతన్యవంతంగా ఉంచే దాంట్లో మా టీచర్లు పనిచేసారు మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసారు మా సింగరేణి కార్మికులు పనిచేసారు మా ఎల్ఐసి ఉద్యోగులు పనిచేసారు ఎల్ఐసి ఏజెంట్లు పనిచేసారు మా ఆర్ఎంపీలు పనిచేసారు మహిళా సంఘ నాయకులు పనిచేసారు మా ఆశా వర్కర్ పనిచేసింది మా ప్రైవేట్ టీచర్ పనిచేసారు మా ప్రైవేట్ లెక్చరర్ పనిచేసారు ఒక్క మాట అదేవిధంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేసారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగే ఈ యుద్ధం ఇక్కడ జరిగే యుద్ధం ఈటల రాజేంద్ర సంబంధించింది మాత్రమే కాదు ఇక్కడ గెలవడం అంటే అందరం గెలిచినట్టుగా అందరం గెలిచినట్టుగా ఇక్కడ ఏమైనా జరిగితే అందరికి దెబ్బ తగిలినట్టుగా భావించారు కాబట్టి కౌలు కావచ్చు కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిజీవులు అందరూ కూడా ఇవన్నీ ప్రెస్లో ఉన్నటువంటి ముఖ్య చాలామంది కూడా అరే ఏమైనా జరగగల అని చెప్పి పనిచేసారు అదేవిధంగా సర్వే సంస్థలు కూడా బాగా పనిచేసాయి చాణిక్య లాంటిది మా మిషన్ చాణిక్య శివకేశ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ పనిచేసి ఎప్పటికప్పుడు ఏ గ్రామంలో ఏముందో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడంలో కొంత పనిచే బ్రహ్మాండంగా పనిచేసింది వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తాను అదేవిధంగా చాలా ముఖ్యమైన వాళ్ళు ఎప్పుడు బయటికి రారు మా బండారు దత్తాత్రేయ గారు వచ్చింది ఇక్కడికి గవర్నర్గా ఉండి వచ్చింది అదేవిధంగా విద్యాసాగర్రావు గారు మహారాష్ట్ర విద్యాసాగర్రావు గారు ఇక్కడికి వచ్చి వారు మేధావులతో ఇంటరాక్ట్ అయిపోయింది మురళీధరరావు గారు వచ్చింది నేషనల్ లీడర్ అదేవిధంగా లక్ష్మణ్ గారు వచ్చింది చంద్రశేఖర్ గారు వచ్చింది ఇట్లా అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి పనిచేశారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మాకు జాదిర శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు మా సూర్యారావు గారు ఎంబీసీ చైర్మన్ కరుణాకర్ సురేష్ యాదవ్ ఓయూ కేయూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంఘాల నాయకులు కూడా బ్రహ్మాండంగా వచ్చి పనిచేసిండ్రు సోషల్ మీడియాలో ప్రజలకు చాలా సింపుల్ భాషలో చీల్చి చెండాడింది కేసీఆర్ గారి దుర్మార్గాలను చీల్చి చెండాడింది దాంట్లో మా రాయమల్లు గౌడ్ ఇక్కడ ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్ సాయిరెడ్డి గారు ముసలైన చాలా గొప్ప మాట్లాడి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు రాజపల్లి భాస్కర్ రెడ్డి గారు వనిత కోరపల్లి ప్రమీల కమలాపూర్ రజ్వెల్లి జమికుంట గట్టు సదయ గౌడ్ అంటే ఇట్లాంటి చాలా గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెమే మాట్లాడవచ్చు కాక కానీ ప్రజల మెదళ్ళను కదిలించింది అది ప్రజలను కన్నీళ్ళు పెట్టించింది అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా గవర్నమెంటు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా కోసం ఎప్పటికప్పుడు దొంగ ఉత్తరాలు సృష్టించి దొంగ ఫేక్ సమాచారాన్ని పంపించేస్తున్నప్పుడు ఇలా వంశీ సందీప్ ఉమర్ వాళ్ళు కూడా గొప్పగా పనిచేశారు అదేవిధంగా మండల స్థాయి మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులతో పాటు కింది స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పులిబిడ్డల్లాగా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా పులిబిడ్డల్లాగా గొప్పగా పనిచేసిండ్రు వాళ్ళందరికీ కూడా ఇవాళ హుజూరాబాద్ ప్రజలతో పాటుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ విజయాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇవాళ నిన్న నాకు తెలిసి ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా సూరత్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూశారు ఇవాళ పెద్ద పెద్ద ఎమినెంట్ పర్సన్స్ తెలుగు ఎమినెంట్ పర్సన్స్ అందరూ కూడా గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా చేసిండ్రు వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతులు ఇక్కడ రిజల్ట్ రావడంతో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు నిజంగా దీపావళి రాష్ట్రంలో 4వ తారీఖు కానీ నిన్ననే దీపావళి చేసుకున్నారు